గండపల్లానికి చెప్పడం తిట్టడం కాదు అని ప్రతి ఒక్కరిలో ఇదే ఆలోచన ఉంది. ఎవరు కొనుక్కుంటారు? పీపీసీ వాళ్ళు కొనుక్కుంటారు. అరే నువ్వు కొనుక్కుంటా ఉన్నది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇస్ బయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికి తోడుగా మేమందరం ఉన్నాము, జేసీ జేడి డిఎం పీపీసీ మిల్లర్ అందరు దాని తోడుగా హెల్ప్ చేయడానికి ఉండేది మనం. రైతు ఎవరోని నీకు తెలుసు, ఆ రైతుతో కొనుక్కోనేది గవర్నమెంట్ ఉంది, మధ్యలో మనం అందరం జస్ట్ ఒక చైన్ అంతే. ఈ మెసేజ్ ప్రభుత్వం ప్రజలకి వెళ్ళాలి, రైతునికి ఇంకా తెలియదు. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం పండించావు, ఒక 60 ఎకరాలు ఒక ఉంది కౌలు రైతులు వరి పంటలు కట్ చేసి పెట్టాలి. ఎవరు ఎవరే ఉండూరా? ఉండూరు విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ రెస్పాండ్ చేయండి. సమర్కోట ఉండరు? ఉండూరు సమర్కోట రామచంద్రపురం అనుకుంటాను. ఉండూరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సమర్కోట తేజస్విని చెప్పండి అమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ కొనుక్కుంటుందని కన్ఫర్మ్ అయిందా? ఏమేం కొనుక్కుంటుంది, ఏ వెరైటీ కొనుక్కుంటుంది గవర్నమెంట్? లేదు నీకు చెప్తున్నావు కానీ నీ రైతులకు తెలీదు. ఉండూరులో ఒక రైతు దగ్గరికి వెళ్ళినాను, బాబు ఎందుకు నాకు అమ్మట్లేదు గవర్నమెంట్ కి అంటే, సార్ బోండర్ కొనుక్కోరంట కదండి సార్, అందుకే నేను ప్రైవేట్ వాళ్ళకి వెయిట్ చేస్తున్నానని నేరుగా రైతు నాకు చెప్తున్నాడు. తేజస్విని ఫెయిల్డ్. తేజస్విని రైతులు కలవట్లేదు, రైతుల పొలాలకు వెళ్ళట్లేదు, గవర్నమెంట్ చెప్పిన మెసేజ్ రైతుల దగ్గర తీసుకెళ్లట్లేదు. ఈ ఒక్క మెసేజ్, ఈ ఒక్క పాయింట్ చాలు సస్పెండ్ చేయడానికి. నేను టెల్లింగ్ యూ, 60 ఎకరాలు పంట పండించే 50 మంది రైతులకి బోండర్ ని గవర్నమెంట్ కొనుక్కుంటుందన్న మెసేజ్ లేదు ఉండూరులో. దిస్ ఇస్ ద ఫెయిల్డ్.